ఈ లాక్డౌన్ ఇంతకుముందే మాట్లాడాం, వ్యవహారంలో చాలా మంది ఇంకా కొంత బాధ్యతారాహిత్యంగా బయట తిరుగుతున్నారు. కొంతమందికి నిజంగా కారణాలు ఉండే తిరగచ్చు, వాళ్ళని నేను పక్కన పెట్టేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను అవసరం ఉండి ఆఫీస్కి వచ్చాను, నాదో బాధ్యత ఉంది. అలాగే చాలా బాధ్యత తీసుకుని ఉత్తేజ్ గారు, కాదంబరి గారు ఇక్కడికి వచ్చారు. మీకు నేను లైవ్ పంపిస్తే మీరు నాకు టైం ఇచ్చారు, మా వాళ్ళని అలౌ చేశారు, మాట్లాడుతున్నారు. కానీ పని లేకుండా చాలా మంది తిరుగుతున్నారు, జాయ్ రైడ్స్ చేస్తున్నారట, సెల్ఫీలు తీసుకుంటున్నారట, లేకపోతే అసలు ఊరికి గాలికి వచ్చాము సార్ ఈవినింగ్, పొద్దున్న నుంచి ఇంట్లో బోర్ కొడుతుంది అంటున్నారు కొంతమంది గ్రూపులను అడిగితే. ఏంటి వాళ్ళకి ఏం చెప్పాలి, వాళ్ళకి ఎలా చెప్తే అర్థమవుతుంది? అవునవును, అంటే వాళ్ళకి యాక్చువల్గా పాపం పోలీసులు కొట్టింది కరెక్ట్ అండి. అప్పుడు కొట్టినప్పుడు మనంతా తిట్టాం, పోలీసులు కొడతామేంటి ఇట్లా చేతులకు తీసుకోవచ్చా అది ఇదేం తిట్టాం. కానీ నిజంగా పోలీసులు కొట్టి వాళ్ళని వీలైతే గుట్టలోటు తీసి రోడ్ల వెంట వదిలేస్తే బెటర్ వెళ్ళాం. దరిద్రం అసలు ఇంత ఇంతకంటే నీచం ఏమి ఉండదండి. ఒక పక్కన దేశం అంతా ఇట్లా అయిపోతుంది అనుకుంటా అంటే వాళ్ళకి సిగ్గు లేకుండా సెల్ఫీలు తీసుకుందామన్నా, లేకపోతే అసలు ఊరికే చూద్దాం, లేకపోతే వాడి గొప్పతనం చూపిస్తాను, నేను రోడ్డు మీదకి వెళ్ళాను, ఎవడే వెళ్ళలేదు నేను వెళ్ళానని చెప్పడానికి. అదే కదా, ఇటువంటి చండాలపు సాడిస్టిక్ బిహేవియర్ ఉండేవాళ్ళని చాలా ఎంత సివియర్ గా పనిష్ చేయొచ్చు అంటే అంత సివియర్ గా పనిష్ చేయాలి. క్షమించకూడదు ఎవరిని వాళ్ళని, దుర్మార్గులు వాళ్ళు, దేశ ద్రోహుల కంటే ఎక్కువ పరిగణించాలి నా ఉద్దేశం. ఎందుకంటే ఈ వ్యాధి ఎటువంటిదంటే బయటకు మనిషి వస్తే అంటుకుంటుందనే కదా మనం లాక్డౌన్ పెట్టాం. లాక్డౌన్ కాదనుకున్నప్పుడు మన కోసం మేము పెట్టామంటే మన నిన్ను నువ్వు కాపాడుకోవని చెప్పటమే కరెక్ట్. ఇప్పుడు మనని మనం కాపాడుకుంటే దేశాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం, ప్రపంచాన్ని కాపాడిన వాళ్ళు అవుతాయి. వాళ్ళు ఎవరు రూపాయి ఇవ్వక్కర్లా, వాళ్ళ ఇళ్లలో వాళ్ళు ఉంటే చాలు. అదే పెద్ద వ్యాధి పెరగకుండా ఉండాలి అంటే వాళ్ళ ఇళ్లలో వాళ్ళు ఉండాలి. దేశ సేవ చేసినట్టు ఇప్పుడు డొనేషన్ 1 కోటి రూపాయలు ఇచ్చారో 2 కోట్లు ఇచ్చారో కాదు, నువ్వు ఇంట్లో ఉంటే చాలు, డొనేషన్ ఇచ్చిన దానికంటే ఎక్కువ. అది అది వదిలేసి నేను బయటకు వచ్చాను, నాకు బయటకు వెళ్ళానని తిరుగుతా ఉంటే చండాలకి వీళ్ళని ఏం చేసినా క్షమించడానికి కూడా లేదన్నమా. దాన్ని ఏం మాట్లాడాలో, బూతులు మాట్లాడకూడదు కాబట్టి మర్యాదగా ఉండ మాట్లాడుతున్నాం అంతే. అదే మీరు తిడతారనే మిమ్మల్ని పిలిచా, 4 మాటలు గట్టిగా తిడతారు అంటే బూతులు తిట్టమని కాదు నా ఉద్దేశం సుమా. సో గట్టిగా చెప్తే అన్న వాళ్ళకంటే మేము రోజు చెప్తున్నాము, నేను వాళ్ళకి అర్థం కాదు. ఇవాళ ఉత్తేజ్ గారు కొంత చెప్పారు, మీరు కూడా 2 మాటలు చెప్పండి. నేను కుదిరితే మీలాంటి పెద్దవాళ్ళని తీసుకొచ్చి చెప్పిస్తే అన్న అర్థం అవుతుంది. ఎందుకంటే ఇటలీ స్పెయిన్లో నిన్న ఒక్కరోజు 960 మంది చచ్చిపోయారు భరద్వాజ్ గారు. ఇటలీలో అసలు వాళ్ళ లెక్క తేలట్లేదు. అమెరికాలో చైనాని మించిపోయింది, వుహాన్ని మించిపోయి చైనాని మించిపోయి వాళ్ళ కేసులు రిజిస్టర్ అవుతుంటే, మరి 1.3 బిలియన్ పైన ఉన్న మన దగ్గర పొరపాటున లాంటి స్టేజ్ వస్తే ఆ కల్లోలో మన ఊహ కూడా ఉండదు. ఆ స్టేజ్ వస్తే అసలు ఇక్కడ ఎవరు మిగలరండి ఇండియాలో, ఆ స్టేజ్ వస్తే అసలు ఎవరు మిగలరు. అది అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది వీళ్ళంతా, ఈ బయట తిరిగే వాళ్ళంతా. అంటే ఈసారి బాధ్యతగా ఇంకోసారి చెప్దాం, అర్థం చేసుకోండి. దీన్ని ఏదో సరదాగా హాలిడేస్ లాగా జాలీ ట్రిప్స్ కోసం అనుకోవద్దు. మీరు ఒక్కళ్ళు బాధ్యతగా ఉంటే మీ కుటుంబం అంతా బాగుంటుంది. బ్యాక్ టు అవర్ సిసిసి విషయానికి వస్తే, నాకు ఈ లిస్టులో కాదంబరి గారు హీరోయిన్ పేర్లు కనిపించట్లా, అంటే నాకు వెంటనే క్వశ్చన్లు వస్తాయి కదా, మీకు తెలుసు జర్నలిజం ఎలా ఉంటుందో. సో ముందు ఆ ప్రశ్నలు వస్తాయి, అంటే వాళ్ళకి ఇంకా మనం రీచ్ అవ్వలేదా మనం, లేకపోతే వాళ్ళు కొంత వాళ్ళు బయట చేసిన వాళ్ళకి ఎక్కడ వచ్చినా కూడా మరి తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు, వాళ్ళు కూడా మంచి రెమ్యునేషన్ తీసుకుని వాళ్ళు కూడా పొద్దున లావణ్య త్రిపాఠి చెప్పండి చెప్పండి తమ్మారెడ్డి గారు ప్రణీత్ వచ్చింది ఋషి తమ్మారెడ్డి గారు చెప్పండి. మార్నింగ్ లావణ్య పేరు చూశాను, ఇంకొక అమ్మాయి పేరు కూడా చూశాను. లావణ్య పేరు కనిపిస్తుంది, 1 లక్ష రూపాయలు ఇచ్చారు. అలాగే ప్రణీత హీరోయిన్ ప్రణీత కాదు, నాకు పెద్ద పెద్ద హీరోయిన్ అందరూ గుర్తొస్తున్నారు. అదే నేను రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లు, అందుకని వాళ్ళ పట్ల మనం బిహేవ్ చేయవలసింది కూడా మన రూల్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా చాలా స్ట్రిక్ట్ గా చేయాలి సార్. అవన్నీ కూడా భరద్వాజ్ అనే చేసేవాడు చాలా గట్టిగా. ఎట్లా భరద్వాజ్ గారు అంటే వస్తా ఉత్తేజ్ గారి దగ్గరికి ఒకసారి. ఇప్పుడు 2 ఉన్నాయి, ఒకటి మనం అప్రోచ్ అవడము, మీరు అన్నట్టుగా ఆర్టిస్టుల దగ్గరికి, డైరెక్టర్ల దగ్గరికి, నిర్మాతల దగ్గరికి, పెద్దవాళ్ళ దగ్గరికి అందరూ అప్రోచ్ అయ్యి ఇదిగో ఇది పరిస్థితి అని చిరంజీవి గారు ఒక కాల్ మాట్లాడితే వారి స్థాయితో పని జరుగుతుంది. మరి అప్రోచ్ అవడంలో హీరోయిన్లు కూడా వాళ్ళని అప్రోచ్ అవ్వాలా, లేకపోతే వాళ్ళంతటా వాళ్ళు ముందుకు రావాలా, ఎట్లా దానికి ఏమన్నా ప్లాన్ యాక్షన్ అనుకున్నారా, ప్లాన్ ఆఫ్ యాక్షన్? వాళ్ళంతటా వాళ్ళే వస్తారండి, వస్తారు. అంటే మనకి ఎవరికి ఇవ్వాలి అనేది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదంటే తెలియలేదంటే వారు సినిమా వర్కర్స్ వరకు బయటదో గవర్నమెంట్ కి ఇచ్చేది ఇప్పుడే మొదలైంది కాబట్టి ప్రాబ్లీ నెక్స్ట్ వీక్ నుంచి మీకు చాలా ఎక్కువ ఉంటుందండి ఇచ్చేది. ఓకే, సినిమా యాక్ట్రెసెస్ కూడా ఇస్తారు, ఇంత గతంలో కూడా హీరోయిన్లు అందరూ ఇచ్చారు, ఇప్పుడు కూడా మళ్ళీ అందరూ ఇస్తారు. అంతేనా?
ఏది చెప్పండి మౌనం. కానీ భరద్వాజ్ గారితో మాట్లాడుతున్నారని నేను అంతేనా? అంతే. అదే అంటే ఇంకా చాలా మంది ఇంకా దీనికి తెలియాల్సిన అవసరం ఉందా, లేకపోతే ఇంకా రీచ్ అవ్వాల్సి? డెఫినెట్ గా వస్తారు. ఇప్పుడు స్టార్ట్ అయింది నిన్న మొన్న కదండి, జస్ట్ ఒక 2 డేస్ అవుతుంది అంటే ఈ స్టార్ట్. అందరికీ తెలుసు అండి, అందరికి తెలుసు. కరెక్ట్, అందరికి తెలుసు. రైట్. అంటే ఇందులో ఏ ప్రోగ్రామ్స్ అంటే ఈ చారిటీస్ ద్వారా ముఖ్యంగా ఏమేమిటి డిజైన్ చేస్తున్నారంటే ఎట్లా ఆదుకోవాలి అని? డైలీ రేషన్. ఇప్పుడు 2 మంత్. హలో, వినిపిస్తాను చెప్పండి. తమ్మారెడ్డి గారు చెప్పండి అన్న. హలో తమ్మారెడ్డి గారు, వినపడుతోంది మీ మాట, వినపడుతోంది నాకు. ఈ 1 మంత్ మొత్తం వాళ్ళకి 1 మంత్ కి సరిపడా రేషన్. ఓకే. అదే 1 మంత్ వాళ్ళందరికీ సరిపడా రేషన్ ఇద్దాం అనుకుంటున్నాం అండి. అది ప్రొక్యూర్ చేస్తున్నాము. 1 మంత్ కి సరిపడా రేషన్ ఇస్తాము ఒక్కొక్కరికి, ఒక్కో మెంబర్ కి. అంటే ఒక మెంబర్ కి కాదు, ఒక ఫ్యామిలీకి సరిపడా రేషన్ ఇస్తాము. ఓకే. అవసరమైతే 2nd మంత్, అవసరమైతే 3rd మంత్ కూడా ఇస్తానికి ఆలోచిస్తున్నాము. గుడ్. అండ్ ఈ ఫ్యూచర్ లో ఈ మన కోసం అనే ఈ చారిటబుల్ ట్రస్ట్ తయారు చేసి ఇది ఫ్యూచర్ లో ఎప్పుడొచ్చినా కానీ దీని మీదే నడిపించాలని ఒక ఆలోచన. వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే కరెక్ట్, ఎటువంటి ఇమీడియట్ గా రన్ చేయడానికి టెంపరీగా చేస్తున్నాం ఇది. ఓకే. బట్ ఇది అయిపోగానే దీంట్లో వచ్చే డబ్బు, దీంట్లో వచ్చే డబ్బు అంతా పెట్టుకుని తర్వాత ఫ్యూచర్ వెళ్దామని అనుకుంటున్నాం. ఓకే. సో ఇంకొక విషయం ఏంటంటే, గతంలో చిరంజీవి గారి ఆధ్వర్యంలో చిరంజీవి గారు చైర్మన్ గా దీనికి తయారు చేయాలని. తమ్మారెడ్డి గారు, ఇప్పుడు నష్టం గురించి మాట్లాడుకుంటే మొత్తం ఇప్పుడు లాక్డౌన్ లో ఉన్నప్పుడు ఎకానమీ అంతా, ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా మాట్లాడడానికి వస్తే ఎకానమీ కంప్లీట్ గా డౌన్ఫాల్ లో ఉంది. సినిమా ఇండస్ట్రీకి షూటింగ్ లాగిపోవడం వల్ల, లేదా ఇప్పటికే పూర్తి చేసుకున్న సినిమా రిలీజ్ కాకపోవడం వల్ల, ఎందుకంటే థియేటర్లు కూడా లాక్డౌన్ లో ఉన్నాయి కాబట్టి, ఏమిటి దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది ఇండస్ట్రీ మీద? అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి మనిషి, ప్రపంచంలో ఉన్న మనుషులందరూ ఇబ్బంది పడతాయంటే, మా ఇండస్ట్రీలో కొంతమందికి నష్టం వస్తుందని మాట్లాడటం చాలా అసహ్యంగా ఉంటుంది. సో ఇప్పుడు దాని గురించి అక్కర్లేదు. అందరికీ నష్టం ఉంది. ప్రపంచంలో వ్యాపారం చేసుకునే వాళ్ళ నుంచి కూలీ చేసుకునే వాళ్ళ దాకా ప్రతివాడు నష్టంలోనే ఉన్నాడు, ప్రతివాడు కష్టంలోనే ఉన్నాడు. ఈ కష్టంలో ఉన్న సమయంలో కొంతమందికి వచ్చే నష్టాన్ని గురించి మనం మాట్లాడతాం, అంత మంచిది కాదేమో. వెరీ గుడ్, కరెక్ట్. నేను ఇదే ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేశాను మీ దగ్గర, ఎందుకంటే మీరు కరాఖండిగా చెప్తారు కాబట్టి. ఏదైనా నేను ఇదే ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇదిగో మాకు ఇంత నష్టం వస్తుందా, మాకు ఇన్ని కోట్లు పోతాయా అంటారా, లేకపోతే ఏ అందరితో పాటు మేమేమన్నా పైన దిగొచ్చామా అంటారా అని ఎక్స్పెక్ట్ చేస్తాం. మీరు ఇదే ఆన్సర్ చెప్పారు ఉత్తేజ్ గారు, అంతే కదా? ఇప్పుడు డెఫినెట్ గా అండి, నాకు ఇప్పుడు ఒకే ఒక దేవుడిని కోరుకునేది ఏంటంటే, దేవుడు కానీ దేవుడు నమ్మను, నేచర్, నేచర్ ని కోరుకునేది ఏంటంటే, సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు కథలు కొన్ని బయట అబ్రాడ్ లో ఉండే కథలు లేకుండా ఉంటే చాలా అదృష్టం. ఇప్పుడు సపోజ్ ఈ కరోనా గ్రీన్ అంతా పోయి షూటింగ్ లో మళ్ళీ సజావుగా స్టార్ట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా, కానీ అమెరికాలో సగం కథ ఇక్కడ సగం కథ ఉంటుంది చూసారా? నాకు తెలిసి ఇంకో 1 ఇయర్ వరకు విదేశీ ప్రయాణాలు ఉండవండి, 1-2 ఇయర్స్ వరకు ఉండవు. ఆల్రెడీ కథ స్టార్ట్ అయ్యి అలా షూటింగ్ లో ఉంటే మాత్రం చాలా అన్యాయం అయిపోతారు. నాకు తెలిసి టోటల్ టూరిజం మొత్తం పడిపోద్ది, అన్ని కంట్రీస్ కి టూరిజం మనీ మొత్తం అయిపోద్ది. ఇంకొక 1 ఇయర్ వరకు ధైర్యం చేయరు ఏ కంట్రీకి వెళ్ళడానికి. సో టోటల్ ఒక 2-3 ఇయర్స్ లాస్ అండి ఇది ఎకనామికల్ గా. అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా లాస్. మేము దాని మీదే బ్రతుకుతున్నాం, మాకు అది దప్పం కూడా తెలియదు నాకు. అంతేగా, మేము ఇది కిల్లి కొట్టు పెట్టుకుంటాం, వెంటనే టీ కొట్టు పెట్టుకుంటాం అంటే కుదరదు మాకు, మేము చేయలేము, మా వల్ల కాదు. అమ్మరు అదే సినిమా షూటింగ్ లో వేసిన సెట్ అనుకుంటారు, మా వల్ల కాదు అది. ఇప్పుడు అని లైటర్ వేను ఏదో పెట్టుకున్నా ఉత్తేజ్ సినిమా షూటింగ్ లో ఉన్నాడు అంతే అంతే. సార్ కామెడీ చేయి బాస్ కాఫీ కాదు ఋషి. సార్ అనే చెప్పండి ఉత్తేజ్. అదే ఇంతేకాదు, ఇప్పుడు ఫారిన్ వెళ్ళటమే కాదు, ఇప్పుడు జూనియర్ ఆర్టిస్టులు ఫైటర్లు వీళ్ళకి కూడా ఇబ్బందులు వస్తాయి. అవును, ఎందుకంటే ఈ జనం గుంపుగా ఉండే షాట్లు వద్దంటారు, ఇక కొంతకాలం వరకు చేయలేం. ఓకే ఓకే, షూటింగ్ మొదలైంది, జనానికి పనికి వచ్చే వర్క్ అంతా తగ్గుతుంది. షూటింగ్లు మొదలైనాక కూడా చాలా మందికి, ఇప్పుడు మనం ఇంతకు ముందు 200 మంది 300 మంది యూనిట్ తో పనిచేసేవాళ్ళం. జూనియర్ ఆర్టిస్ట్ అంటే 1000 మంది 2000 మందిని పెట్టేవాళ్ళం. ఇప్పుడు పెడతానికి లేదు, 100 మందిని కూడా పెడతానికి లేదు, పెట్టినా కానీ దగ్గర ఉండటానికి లేదు. సో అట్లీస్ట్ ఇంకొక డిసెంబర్ మార్చ్, నెక్స్ట్ ఇయర్ మార్చ్ వరకు మనం అంత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. సినిమాలు స్టార్ట్ అయితే ముద్దులు పెట్టుకోకూడదు, హ్యాండ్ పట్టుకోకూడదు, బొగ్గలు తగిలకూడదు, ఏడాది పాటు కాదు అయితే ఎమర్జెన్సీ. తమ్మారెడ్డి గారు, చాలా సామాజిక కార్యకర్తలకి సంఘాలకి పని తగ్గిపోతుంది. మరి వాళ్ళు మీ సినిమాల మీద ఇదిగో ఈ సీన్లు ఎందుకు పెట్టారు, ఇది కట్ చేయండి, సెన్సర్ వాళ్ళకి కూడా పని తగ్గిపోతుంది. పని లేదు మీ టీవీలో, మీ టీవీ
మీకు టీవీలో డిస్కషన్స్ ఉండవు, ఇంకా టీవీ డిస్కషన్ సినిమాల మీద రావచ్చే అవకాశం లేదు. మీకు ఎమర్జెన్సీలో మీరు చూస్తే ఫ్యామిలీ సినిమాలు ఫైట్లు ఉండేవి కదా అప్పట్లో, అవును ఫైట్ లేకుండా తీశారు సినిమాలు. సో ఓన్లీ ఫ్యామిలీ సినిమాలు వచ్చినాయి షోలో వచ్చేదాకా 2 ఇయర్స్, షోలే వచ్చిన తర్వాత మళ్ళీ యాక్షన్ సినిమాలు స్టార్ట్ అయినాయి. సినిమా వాళ్ళకి మీకు అదే అదృష్టం, మీకు అన్ని విచిత్రమైన కథలు ఉంటాయి, కొత్త కథలు వస్తాయి, కొత్త కథ పుడతానికి కూడా కష్టం అవుతుంది. అవును అదే, సినిమా వాళ్ళకును మిగతా లైఫ్ వాళ్ళకి ఇప్పుడు మనం ఇప్పుడు కలవద్దంటే నిజంగానే కలవకూడదు సినిమాలో. నేను ఒకటి చూశాను టీవీలో, ఈ కూరగాయల మార్కెట్ లో స్క్వేర్ బాక్సెస్ వేశారు, బాక్సెస్ వేసి అక్కడ వెళ్ళి నిల్చోవాలి. ఈయన కొడుకులు ఏం చేశారు తెలుసా అండి, మనం సీట్లలో బస్సులకి మనం ఖర్చీపులు వేస్తాం కదా బస్సు సీట్లకి, అలా వాడి సంచులన్నీ ఆ బాక్సుల్లో పెట్టి వీళ్ళు వెళ్ళి మాట్లాడుకుంటున్నారండి కలిసి గ్రూప్ ఒకటి మీద ఒకటి పడి మళ్ళీ గుంపులు గుంపులుగా చాలా దరిద్రంగా చాలా దరిద్రంగా అన్యాయం. అక్కడే మార్పు రావాలి, మళ్ళీ రాదు ఆయన నాకు రాదులే అనుకుంటున్నారు, నాకు రాదు కాదు. ఎవరికి వదిలిందండి, బ్రిటిష్ ప్రైమ్ కాదు, బ్రిటిష్ ప్రధానికి ఆరోగ్య శాఖ మంత్రికి, ఇంగ్లాండ్ యువరాజు ప్రిన్స్ చార్లెస్ కి, తాజాగా ఒక యువరాణి 70 ఆవిడ చనిపోయారు, మలేషియా రాజదంపతులు ఇద్దరు క్వారంటైన్ లో ఉన్నారు. ఎవరికి రాదు, ఎందుకు రాదు, డాక్టర్లకు వస్తోంది, ఎవరిని వదిలిపెట్టట్లేదు. మరి ఆ విషయం రిలీజ్ అవ్వాలి మన వాళ్ళు, మనం చెప్తాం అంతకన్నా ఏం చేయగలుగుతాం ఎవరిని. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి గారు అన్నారు షూట్ ఎట్ సైట్ లాంటి పరిస్థితులు తెచ్చుకోకండి, అమెరికా ఆర్మీని రంగంలోకి దించింది, దయచేసి మన మనుషుల మీద మన సైన్యాన్ని రంగంలోకి దింపే పరిస్థితి తెచ్చుకోకండి అని చెప్పినా కూడా వినకపోతే ఏం చేయగలుగుతాం. ఇంకా ప్రభుత్వాలు ముఖ్యమంత్రులే చర్యలు తీసుకోవాలి. చిన్న బ్రేక్ తీసుకుంటా తమ్మారెడ్డి గారు, బ్రేక్ తర్వాత ఈ సోషల్ అవేర్నెస్ గురించి అలాగే కరోనా గురించి కూడా మీరు జనరల్ గా అన్ని స్టడీ చేస్తూ ఉంటారు, మీరు కూడా ప్రత్యేకంగా వీడియోలు తయారు చేసి ఇస్తూ ఉంటారు, పెడుతూ ఉంటారు, ఏం స్టడీ చేస్తారు, ఎట్లా ఉంది మిగతాది.